సోదరులకు మరి పట్టణ ప్రజలకు బక్రీద్ ఈదుల్ అదా శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ పుదుటూరు పట్టణ ప్రజలకు ఈ దినము ఈద్ ముబారక్ ఈదుల్ హజా ఈ బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ఏదైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చేసిన ఏదైతే త్యాగాలకు గాను ఈ బక్రీద్ పండుగ ఏందంటే మనిషి తన దైవానికి సమర్పించుకునే ఏదైతే న్యాయం అన్యాయానికి చేయకుండా ఉండడానికి మనిషి ఆ త్యాగం కోసమే ఈ బక్రీద్ పండుగ ఏర్పరిచారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కాలంలోనే చాలా అందరికీ మంచి మంచి గుణాలు ఉండి పేద ప్రజలకు మన ఏదైతే కుర్బానీ చేస్తామో ఆ కుర్బానీ అందరికీ పంచాలి పేదలకు పంచాలి అలాగే ఇరుగు పొరుగు వారికి పంచాలని ఆయన హితబోధన చేశారు కాబట్టి అలాగే ముస్లిం సోదరులంతా ప్రతి ఒక్కరికి ప్రేమగా ఈ దినము అందరూ సంతోషంగా ఉండాలని ఈద్గాలో కూడా ఇమాం గారు దువా చేశారు ఎందుకంటే ప్రపంచ మానవులంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ భావన కాబట్టి ఈ ఈద్గాలో ఇమాం గారు చాలా చక్కగా ఎంతో మంచి ప్రసంగం చేశారు ఈ ప్రసంగం కూడా మేము సంఘసేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రసంగం కూడా మేము ప్రసారం చేస్తున్నాము అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఈ ఈ దినానికి వన్ ఇయర్ అంటే మొదటి వార్షిక కోసం ఎదుర్కొంటున్నాము ఏమంటే సద్దాం రావాల్సింది జబర్దస్త్ సద్దాం రావాల్సింది ఉన్నది అయితే అతను అనివార్య కారణం వల్ల రీషూట్ ఉన్నది కాబట్టి మనం ఆదివారం పెట్టే ప్రోగ్రామ్ను క్యాన్సిల్ అయింది కాబట్టి మేము మా సబ్స్క్రైబర్ అందరికీ మేము మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఎందుకంటే మీరు ఎంత మోతాదు సబ్స్క్రైబ్ చేస్తే మేము అంత మోతాదులో మన యూట్యూబ్ను ఇంకా ముందు తీసుకోవాల్సిందిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు 6000 పైచులకు సబ్స్క్రైబ్ అయినారు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను పొదుటూరు పట్టణ ప్రజలు కానీ మరి ఇతర దేశాల్లో ఉన్న నా మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ నా బంధువులకు కూడా కోరుతున్నాను ఎక్కువ మోతాదుతో సబ్స్క్రైబ్ చేసి ఈ సంఘసేవ న్యూస్ ఛానల్ను ఇంకా ముందుకు తీసుకోవాలి ఏదైనా మనము ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు మన ఛానల్ ద్వారా తెలపాలంటే మనం ఎక్కువ మోతాదు కనీసం అంటే 50000 పైచిలకు సబ్స్క్రైబ్ ఉంటేనే మనము మన అధికారులకు కానీ మన ప్రజాప్రతినిధులకు కానీ మనము మన గలమును ఇప్పగలుగు మనం తెలుసుకో అక్కడ మన దగ్గరికి తెలపగలము కాబట్టి ఈ గలాన్ని తెలపాలంటే 60000 పైచిలకు సబ్స్క్రైబ్ కావాలి మన బాధలు కానీ మన కష్టాలకు తెలుపుకోవడానికి కూడా ఈ సంఘసేవ న్యూస్ మేము ఛానల్ ఏర్పాటు చేశాము ఎందుకంటే ఒక వేదిక పేద ప్రజల కోసం ఇది ఏర్పాటు చేశాము ఇక్కడ ఏదైనా చెప్పాలని కూడా చెప్పవచ్చు అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళ బలవంతమైన ధనపన వాళ్ళకే వాళ్ళు పలుకుతారు కానీ మాలాంటి పేదలకు దగ్గరికి రావడానికి వాళ్ళు రానివ్వరు కాబట్టి మేము నిలబడాలి వాళ్ళ రాపని చెప్తారు అలాంటి వారికి మంచి వేదిక ఈ సంఘసేవ న్యూస్ ఛానల్ కాబట్టి మీరందరూ ఎక్కువ మోతాదులో వచ్చే సంవత్సరానికి ఇంకా 60000 పైచులకు మనం సబ్స్క్రైబ్ చేస్తే మనం ఒక వేదిక ఉండి మన సమస్యను మన మరి ఏదైనా సమస్యలు ఉంటే మనం గెలవడానికి బాగుంటుందని నేను కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరికి ఇక్కడ మన దేశంలో వారికి ఇతర దేశాల వారికి కూడా నా మిత్రులకు బంధువులకు సేవలాసులకు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ జై హింద్ జై భారత్.